రాజకీయాల్లోకి రావాలి అని కూడా నేను మా నాన్నకి ఎప్పుడు నేను వచ్చినా అన్నాడు. ఇలా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కదా, అదే కదా నేను సిచ్యువేషన్ ముఖ్యమంత్రి అవుతున్నానది ఓపెన్ అనుకోండి, అది చాలా నుంచి వినపడుతుంది, ఆయన మీద ప్రెషర్ ఉన్నట్టుంది. మీకు జ్ఞాపకం ఉంటే ఒకసారి హరీష్ కూడా ఇదే పద్ధతిలో మంత్రి అయ్యాడు. ఈయన సిద్దిపేట నుంచి గెలిచాడు, మెదక్ నుంచి ఎంపీ గెలిచాడు, మెదక్ నుంచి గెలిచి మెదక ఇంకో కాన్స్టిట్యూన్సీ ఆయన ఎక్కడ గెలిచాడు, కరీంనగర్ నుంచి అనుకుంటా, అక్కడి నుంచి మంత్రి అయ్యాడు. మెదక్ నుంచి ఈయన అనుకుంటా మన ఆల్రెడీ నరేంద్ర కావచ్చు. ఇద్దరు మంత్రులు రిజైన్ చేసి వచ్చి మళ్ళీ అది కూడా ఎంఎస్ అడిగితే చేశాడు కదా. ఆ టైంలో అనుకుంటా ఏమైందంటే క్యాబినెట్లో తెరాస చేరాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆ తెరాసకు 6 ఈయన 8 అడిగాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజశేఖర ప్రభుత్వంలో 8 స్థానాలు అడిగాడు. ఎవరు? కేసీఆర్. 27 ఎమ్మెల్యేలు 8 స్థానాలు అడిగాడు. అడిగితే వాళ్ళు 3 కంటే ఎక్కువ అని వాళ్ళు అన్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి. సో ఇఫ్ యూ రిమెంబర్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఉంటాడు ఒక ఆయన. అవును, ఈయన మియాపూర్ ల్యాండ్ స్కామ్. ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంధానకర్త అప్పుడు. సో ఆయన అమెద్పేట దగ్గర తీసుకెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళాడు అమెద్పేట దగ్గరికి, కేసీఆర్ దగ్గర అటు ఇటు తిరిగి ఆఖరికి ఆ 3ని కాస్త 6 చేయగలిగాడు నెగోషియేషన్ ద్వారా. 8 బదులు 6 వచ్చాయని. 6 వచ్చినాక మంత్రి వర్గం ఇక్కడ ఫైనల్ అవుతుంది. ఈయన హైదరాబాద్ పోయే లోపల ఆయనకి 8 అక్క చెల్లెళ్ళు అనుకుంటా, 8 అక్క చెల్లెళ్ళు వచ్చేసారు ఇంటికి. ఏంటంటే హరీష్ను ఈ 6 మంత్రి చేయాలి. హరీష్ ఎమ్మెల్యే కూడా కాదు, ఇంకా బైఎలక్షన్ కాలే. ఆయన రాజీనామా చేశాడు, ఒక ఎంపీ ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాన్ని ఉంచుకున్నాడు, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. సిద్దిపేట ఎవరు అభ్యర్థి అంటే ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది, హరీషే ఎమ్మెల్యే అది. అది అంతవరకు డిసైడ్ అయింది, కానీ ఇంకా ఎలక్షన్ కాలేదు, ఆయన ఎమ్మెల్యే కాలేదు. నాకు ఇప్పుడు మంత్రి ఇస్తావా చేస్తావా అని మొత్తం ఫ్యామిలీ అని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు హరీష్. పెడితే అది వృత్తిడికి తట్టుకోలేక కేసీఆర్ ఆ 6 ఒకటిగా మన హరీష్ రావు గారిని ఉద్యమ పార్టీలో అది ఎవడన్నా ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇస్తారని హరీష్కి ఇచ్చాడు. అట్లా హరీష్ మంత్రి అయ్యి తర్వాత పోయి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే గెలిచి వచ్చాడు. ఫ్యామిలీ ప్రెషర్ అంటున్నా నేను. ఇప్పుడు ఈరోజు కొడుకును ముఖ్యమంత్రి చేయాలని అదే ప్రెషర్ కేసీఆర్ మీద ఉందన్నది వినికిడి. ఇంకా అయ్యి ఉంటుంది, అప్పుడు జరిగింది కదా, మీరే ప్రత్యక్ష సాక్షి. నేను చెప్తున్నా మీకు, ఈరోజు కూడా ఆయన మీద ఏంటి ప్రెషర్ అంటే ఇప్పుడు చేస్తావా చేస్తావా అనే ప్రెషరు. అందుకనే ఆ మధ్యకాలంలో 6 కింద రేపో మాపోయిన ప్రమాణ స్వీకారం టాక్ కూడా వచ్చింది. వచ్చింది ఏదో కారణాల వల్ల, అది ఏదో ఒత్తిళ్ల వల్ల, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల ఏదో జరిగిందో తెలియదు, కొద్దిగా తాత్కాలికంగా వాయిదా పడ్డదని వినికిడి. బట్ కేసీఆర్ అనేవాడు అట్లా ఫ్యామిలీ ప్రెషర్కు లోన్ అవుతాడు, ఈళ్ళు కూడా అవుతాడు అనడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పారండి హరీష్ది. అట్లా ఉద్యమ పార్టీ అనేది పేరే, అది కూడా ఫక్తు రాజకీయ పార్టీ అప్పుడు కూడా నడిపాడు ఆయన. అవును, ఇప్పుడే కాదు, ఇప్పుడేదో చెప్తున్నాడు ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతున్నా, అప్పుడు ఉద్యమ పార్టీ ఉంది, అది ఉత్తమ ఆటలే. అప్పుడు అది ఫక్తు రాజకీయ పార్టీని, లేకపోతే కొడుకు ఎందుకు జనరల్ సెక్రటరీ అవుతాడు, కూతురికి ఎందుకు నిజామాబాద్ వస్తుంది, హరీష్ ఎందుకు ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అవుతాడు చెప్పాడు. సో అప్పుడు అదే సరే ఫక్తు రాజకీయ పార్టీలాగా నడిపాడు. ఓన్లీ థింగ్ ఇస్ కాస్త చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా జయశంకర్ లాంటి వాళ్ళు, విద్యాసార్ లాంటి వాళ్ళు ఆయనకు సలహాలు ఇస్తుండేవాడు, కొన్నిసార్లు వినేవాడు, ఎవరేమనుకుంటారో ఫ్యాన్కి కొన్ని వాయిదా వేసేవాడు, అట్లా జరిగేది తప్ప. బట్ ఆయన వ్యవహార శైలిలో అప్పటికీ ఇప్పటికీ మార్పు ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం మార్పు కనిపిస్తుంది మీకు అంటే, ఇన్ రోజు అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చింది.